రాష్ట్ర ప్రగతిలో పల్లెలు పట్టుకొమ్మల లాంటివని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి మూడో విడత కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కాలనీలను సందర్శించి ప్రజలకు పారిశుద్ధ్యంపై పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, టీఆర్ఎస్ నాయకులు కొండయ్య, సర్పంచ్ ఎంపీటీసీ బుచ్చమ్మ, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, నాయకులు పాల్గొన్నారు. పుత్తూరు రామ్లా, వెరీ గుడ్. చాలా కూడా మంచిగా పెట్టాము, వెరీ గుడ్. ఇంటి ముందర కూడా ల్యాండ్ వేసినా కూడా డిప్యూటీ గారు, ఎంఆర్ఓ గారు ఉన్నారా, ఆదర్శంగా ఉన్నారు. ఆయనకున్న గుంటకుంట జాగల అద్భుతంగా బెండ సాగు చేస్తాడు. వంకాయ చాలా అభినందిస్తున్నా. రాముని చూసి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్కరికి ఇంకొక గుంట 100% అవసరం. రామన్నను మంచిగా ఊర్లో సన్మానం చేసి చేపిద్దాం. బాగుపడితే అందరికి సంతోషం కదా. ఎంత వయసు ఉంటుంది అమ్మాయికి? ఏమైనా పర్లేదు, ఒకసారి జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ పెట్టిన, ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇచ్చేయాలి, తర్వాత బియ్యం కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ వేలుముద్ర అరిగిపోయి ఉంటుంది, వీళ్ళకి రానటువంటి వాళ్ళకి అందరు కూడా ఇచ్చేయాలని చెప్పిన. దానికి నిబంధన ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఆల్రెడీ బీఆర్ఓ పెట్టి ఇచ్చేసే. గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన పల్లె ప్రగతి ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు చుప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలంలో స్థానిక ఈ గ్రామంలో, బోయినపల్లి గ్రామంలో వాళ్ళు పనులను పర్యవేక్షించడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిగా పాదయాత్ర చేసి సమస్యలను గుర్తించి ఆ సమస్యలను పరిష్కారం దిశగా రేపటి నుంచి కార్యాచరణ ఉంటుంది. ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా మరి చెత్త చెదారాన్ని, అదేవిధంగా మరి ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను, దానిలో ఉన్నటువంటి సిల్ట్ను పూర్తిగా తీసివేయాలని చెప్పి జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు చాలా చక్కగా చేస్తున్నాను కనుక ఆ పారిశుద్ధ్య కార్మికులను ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నా. మరి వర్షాకాలం వచ్చేది, వర్షాకాలం కనుక సీజనల్ వ్యాధులు వస్తాయి. మనం గతంలో కొబ్బరి నీళ్ళు తాగి ఉన్నాం, ముంజకాయలు తిని ఉన్నాం. ఆ ముంజకాయలే కానీ తర్వాత కొబ్బరి పరిశుభ్రత పాటించాలి, ఎప్పటికప్పుడు మన ఇంటి ముందర ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తీసివేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ పల్లె ప్రగతిలో అధికారులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది 8 రోజులు జూన్ 1 నుంచి జూన్ 8 వరకు నిరంతరంగా మరి దీన్ని సాధించాలి. ఇది దేశానికి ఆదర్శంగా దిక్సూచిగా ఉండేటువంటి పల్లె ప్రగతి కార్యక్రమం చాలా అద్భుతంగా పల్లెలన్నీ కూడా చాలా బాగుపడ్డాయి. పల్లెలన్నీ కూడా కేసీఆర్ గారి నేతృత్వంలో అద్దాలాగా మెరుస్తున్నాయి కనుక ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వామ్యమై పల్లె ప్రగతిని విజయవంతం చేయవలసిందిగా.